ಸರ್ 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 ಸರ್
ఈరోజేనా సార్ ఓపెనింగ్ చెప్పండి.
చూపు లేక మాకు చూపు చెప్పేసి
అమ్మ బాబు అమ్మ బాబు ఇతను పంపించండి అమ్మ బాబు రామ్ బాబు
ఏ బాబు పంపించు ఏం నువ్వు సార్ ఉన్నారు అక్కడ ఎందుకని ఏంటంటే ప్రభుత్వం మనకి ఎన్నికల వాగ్దానాల్లో గతంలో 1,000,000,000 రూపాయల బడ్జెట్ ప్రతి బడ్జెట్ తీసుకొచ్చి గవర్నమెంట్ అదేవిధంగా మరి మనకు ఉండేటువంటి పరిస్థితి 10% సబ్సిడీ పరిస్థితి లేక 10 కేజీలు పదాలు గతంలో ఇచ్చినట్టుగా అది అది వచ్చేది చూడాలి. దాన్ని ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు 40% ఇస్తుందండి కేరళ సబ్సిడీ. ఏం చేస్తున్నామంటే మీరు వెళ్ళారంటే ఏం చెప్పినామంటే ప్రతి చేనేత కుటుంబానికి నెలకు 2,000 రూపాయలు సమస్యల కలిసి 2,000 రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి చేసుకొస్తారు. తర్వాత 45 ఏళ్ళు నిండిన చేనేత కుటుంబాలు అక్కలు ఆడొచ్చు 45 ఏళ్ళు నిండిన పెన్షన్ 2,000 రూపాయలు పిల్లలను బడికి పంపిస్తే సార్ 50 కన్నా ఫ్రీ 15,000 నెలకి సంవత్సరానికి ఇస్తాం సంవత్సరం 15,000 పిల్లలు బడికి పంపిస్తే సార్ వృత్తిలో పెట్టకోకుండా బడికి పంపిస్తే సార్ అయిపోయినాక రూపాయలు కానీ 1,00,000 కానీ పూర్తి రీఎంబర్స్మెంటే కాదు హాస్టల్ ఖర్చుకి బస్ ఖర్చు సంవత్సరానికి ఖచ్చితంగా జరిగితే ఖచ్చితంగా మెరుగుతుంది. రాష్ట్ర సుస్థిత బీమా యోజన పథకం అని చెప్పి ఆరోగ్యశ్రీ మారుతుంది 1,000,000 రూపాయలు దాటి చేసాను 1,000,000 రూపాయలు ఆ వైద్యం దాటి చేశాను డెంగ్యూ రాని ఎరంగోడు జ్వరం రాని ఇంగోడు ఏమన్నా రాని 1,000,000 రూపాయలు దాటి చేశాను ఆరోగ్యశ్రీకి పంపించేసి చూసుకుంటాడు అక్కడ ఉండాలా ఎన్ని మంది చేస్తున్నారు ఈ పని ఇక్కడ ఇదే పని కొడుకు చేతికి ఆ కొడుకు
చేశారు మీరు అమ్మ అమ్మ.